నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ జీరో మీనరాశి వారికి వారం కొన్ని చికాకులు సంభవిస్తాయి అష్టమూలిగా తగినంతో దీపారాధన చేయండి చికాకులన్నీ కూడా పోతాయి దైవానుగ్రహం లభిస్తుంది ప్రశాంతమైన వాతావరణంలో దైవాన్ని ప్రార్థిస్తారు చక్కగా మనసు భగవంతుని మీద లగ్నం చేసి పూజ చేసుకుంటారు మంచి పనులు చేయడానికి ముందుంటారు సంతానం యొక్క పురోగతి బాగుంటుంది అదేవిధంగా కుటుంబ పరమైన వ్యవహారాలు కూడా బాగుంటాయి మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది అనువంశికంగా వస్తున్నటువంటి సర్పదోషాలతో సహా అన్ని రకాల సర్పదోషాలు పోవటానికి సర్పదోష నివారణ స్వర్ణంతో స్నానం చేయండి దీనికి తోడు సర్వరక్షా స్వర్ణం అని చెప్పి ఉంటుంది అది నవగ్రహ దోషాలు పోతాయి ఈ సర్వరక్ష చూర్ణాన్ని ఈ సర్పదోష నివారణ చూర్ణాన్ని రెండింటినీ కలిపి ఓ చిటికెడు పొక్కిట్లో వేసుకొని స్నానం చేస్తే మానసికమైనటువంటి ప్రశాంతత కలుగుతుంది సర్పదోషాలు ఉపశమిస్తాయి అదేవిధంగా నిరుద్యోగులైన విద్యావంతులకు చాలా అనుకూలంగా ఉంది కోరుకున్నటువంటి ఉద్యోగం ఏదైతే ఉందో అది లభిస్తుంది విదేశీయాల సంబంధమైన విషయాలు అందుచే అందుగాను చేసే ప్రయత్నాలు ఇవన్నీ లాభించే పరిస్థితిగా గోచరిస్తుంది అందులో ఏమాత్రం సందేహం లేదు అదేవిధంగా ప్రతిష్టాత్మైన యూనివర్సిటీల్లో సీటు మీరు సాధించుకోగలుగుతారు గ్రీన్ కార్డు కోసం చేసే ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి మానసిక సంతోషం కలుగుతుంది ఉద్యోగంలో స్థిరత్వం వస్తుంది ఉండటానికి స్థిరత్వం కలుగుతుంది వీరొకరికి సహాయం చేయటానికి సానుకూలమైనటువంటి వాతావరణం మీకు కలుగుతుంది మానసికమైనటువంటి సంతోషాన్ని ఇతరులకు పంచడానికి మీరు అంతగానో ప్రయత్నిస్తారు మంచి మాటలు చెప్పడానికి ఎక్కువగా ప్రయత్నిస్తారు ఎదుటి వాళ్ళని చెడు మార్గంలో పంపించడానికి మీరే మాత్రం ఇష్టపడరు అలాంటి సలహాలు ఇవ్వరు కానీ దురదృష్టకరమైన విషయం ఏంటంటే అలాంటి సలహాలు చెప్పి కొంపలారిపేటటువంటి దొంగ స్వామీజుల వల్ల మీ సన్నిహిత బృందం నష్టపోవటం మీ మనోవేదన కారణమవుతుంది చట్టాన్ని ఆశ్రయించి వాళ్ళకి తగిన విధంగా బుద్ధి చెప్పి మీ వాళ్ళకి తగిన నష్టాన్ని మీరు పూడ్చుకోగలుగుతారు సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇవ్వగలుగుతారు అంతేకాకుండా ప్రతి విషయంలోనూ చీటికి పార్టీకి వేధిస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంబంధించిన విషయాన్ని అమీతు మీ తేల్చేస్తారు మీరంటే ఏమిటో వాళ్ళకి తెలిసేట్టుగా చేస్తారు వాళ్ళ జన్మలో మీ జోలు రాకుండా గుణపాఠం నేర్పగలుగుతారు మానసికమైనటువంటి ధైర్యం కలుగుతుంది ఇటు మంచితనమే ఉంటుంది మంచితనం పనిచేయకపోతే దండోపాయం ఉంటుంది రెండిట్లోనూ మీరు సిద్ధవస్తున్న చెప్పని నిరూపించుకోగలుగుతారు శుభకార్యాలు కూడాను ముడిపడతాయి మానసిక సంతోషం కలుగుతుంది కుటుంబం కోసం ఎంతో కష్టపడాల్సి ఉందని చెప్పని అనుకుంటారు నిర్మాణ సంబంధమైనటువంటి విషయాలు నిర్మాణ సంబంధమైనటువంటి పనులు పురోగతిలో ఉంటాయి మానసిక సంతోషం కలుగుతుంది అదేవిధంగా ఈ మీనరాశి వారికి లైట్ ఎల్లో కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య తొమ్మిది ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు బయలుదేరి వెళ్ళండి సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ వారు ప్రతిరోజు కూడాను అష్టమూలిగా తైలంతో తెల్లజిల్లేడు ఒత్తులతోటి దీపారాధన చేస్తే మరింత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి పన్నెండు రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను సర్వే జనా ఓం శాంతి శాంతి శాంతి